ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మ్యామని. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐవైఎఫ్ ఏఎస్ఎఫ్ ఏఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన సెగలు. రాష్ట్ర వైద్యాభ వైద్య విభాగం అధ్యక్షులుగా డాక్టర్ పితాని అన్నవరం నియామకం. గణంగా తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ యువనేత చివరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి ఆర్మీ విద్యార్థులకు తక్షణమే పరీక్షలు నిర్వహించాలని, ఆర్మీ రిక్రూట్మెంట్ ను పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఏ జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం అనంతపురంలో టవర్ క్లాక్ వద్ద గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొల్లాయి స్వామి, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మోహన్ కుమార్, ఏఐఎస్ఏ పవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయమని నిరుద్యోగులు అడుగుతుంటే ఉన్న ప్రభుత్వ సంస్థలను నరేంద్ర మోదీ ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తున్నానని అన్నారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ను పాత పద్ధతిలోనే కొనసాగించాలని, ఆర్మీ అభ్యర్థులకు తక్షణమే పరీక్షలు నిర్వహించకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి నరేంద్ర మోదీని గద్దె దింపుతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆర్మీ విద్యార్థులకు తక్షణమే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, ఆర్మీ రిక్రూట్మెంట్ పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో మరి గాంధీ విగ్రహం ముందు మన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ప్రయత్నం చేస్తూ కొత్తగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అగ్నిపథ్ పథకం వల్ల ఇవాళ దేశానికి వెన్నెముక్కని నిలిచినటువంటి ఆర్మీ రంగాన్ని ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి అంబానీ అదాని చేతుల్లో కట్టబెట్టే విధంగా ఆర్మీ విద్యార్థులు ఎవరైతే ఉద్యోగంలో చేరతారో వారిని కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పని చేసుకుని ఆ తర్వాత వారి ఉద్యోగం నుంచి తీసే విధంగా అగ్నిపథ్ పథకాన్ని కొత్తగా తీసుకొచ్చారు. ఆ అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్మీ విద్యార్థులు 4 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా పరీక్షల కోసం వేచి చూస్తూ ఉన్నారు. మరి తక్షణమే ఆర్మీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఖాళీగా ఉన్నటువంటి 80 లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలా. ఇవాళ నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినా కూడా 16 కోట్ల ఉద్యోగాలు విడుదల చేయకుండా మరి కొత్తగా ఎలక్షన్లు వస్తానని ఉద్దేశంతో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ దొంగవాడలు చెప్తా ఉన్నారు. మరి తక్షణమే ఆర్మీలో ఉన్నటువంటి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్ష విద్యార్థి విజయ సంఘాలుగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. విద్యార్థి విజయ సంఘాల ఐక్యత, విద్యార్థి విజయ సంఘాల ఐక్యత, విద్యార్థి విజయ సంఘాల ఐక్యత, పరీక్షలు నిర్వహించాలి. ఆర్మీ విద్యార్థులకు పరీక్షలు వెంటనే నిర్వహించాలి. ఆర్మీ విద్యార్థులకు పరీక్షలు వెంటనే వెంటనే వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రైవేటు ప్రభుత్వ వైద్యుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైకాపా వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ పితాని అన్నవరం పేర్కొన్నారు. బుధవారం స్థానిక రమ్య హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి తనకు వైకాపా వైద్య విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగిందని, అందుకు గాను పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైకాపాలో క్రియాశీలక సేవలు అందించిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు అనే విషయానికి తానే చక్కటి ఉదాహరణ అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ ప్రతిష్టలు పెంచే విధంగా ప్రజలతో మమేకం అవుతామని ఆయన తెలిపారు. ఈరోజున నన్ను మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,
అయినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల సంఘ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. నేను కృతజ్ఞురను. దీని సాంకేతికం ఏంటంటే పార్టీలో కష్టపడి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు. ఆయన నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్గా కూడా ఆయన కూడా తీసుకెళ్తూ వాళ్ళని ఉన్నత శిఖరాల్లో కూర్చోబెడతారన్న దానికి నిదర్శనం ఇది. నేను దాదాపుగా ఆయనతో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి కూడా నేను ఆయన ఫాలో అవుతూ వెళ్తూ ఉన్నాము. ఈరోజున నన్ను ఈ గౌరవ అధ్యక్షులుగా నియమించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అట్ ద సేమ్ టైం నాకు చాలా బాధ్యత కూడా పెరిగింది. ఇప్పటివరకు మరి రాష్ట్రంలో వైద్యుల యొక్క సమస్యల్ని రకరకాలుగా రకరకాల ప్రజలు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి పరిష్కరించడం జరిగింది. ఇప్పుడు నాకు ఆ బాధ్యతను ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు వైద్యులు కానీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వైద్యులు కానీ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులున్నా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సానుకూలంగా ఆయన్ని తయారు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మరి నిబద్ధతతో కృషి. ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి ప్రవర్తనపై మహిళా వార్డెన్ ఆవేదన వ్యక్తం చేసింది. కదిరిలోని మరో హాస్టల్కు బదిలీ చేయాలని కోరిన లక్ష్మి అనే మహిళా వార్డెన్పై డీడీ విశ్వమోహన్ రెడ్డి చేయెత్తారు. ఆమెను పట్టుకొని పనికి మాలిందన్న అంటూ రెచ్చిపోయి దుర్భాషలాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కావాలా తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ యువనేత తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు చివరెడ్డి మోహిత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. మోహిత్ రెడ్డి ఆయన పుట్టినరోజు సందర్భంగా చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు సూరి, వైస్ ఎంపీపీ నిరంజన్, మహేంద్రరెడ్డి, మురళి, వంశీ తదితరులు ఘనంగా సత్కరించారు. మోహిత్ రెడ్డిని తుమ్మలగుంట ఇంటి వద్ద యువ నాయకులు కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రెండేళ్లలో పట్టుబడ్డ అక్రమ మద్యంని నేడు రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేశారు. పట్టణంలో స్థానిక అనంతపురం బైపాస్ రోడ్డు వద్ద సెబ్ ఉన్నత అధికారుల ఆదేశాలతో దాదాపు 81,214 పెట్టా ప్యాకెట్లు మద్యం మరియు బీర్ బాటిళ్లను సెబ్ ఏఎస్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ధ్వంసం చేయించినట్లు సెబ్ ఎస్ఏ హరికృష్ణ మీడియాతో తెలిపారు. దాదాపు 926 బాక్సులు 8,000 లీటర్ల మద్యం విలువ 54 లక్షలు ఉన్నట్లు తెలిపారు. అక్రమ మద్యం ఎవరు తరలించినా అమ్మకాలు చేపట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు త్వరగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఇలాంటి వాటికి పాల్పడకుండా జీవితాలను ఉన్నతంగా రాణించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్ఎస్ఐ నాగరాజు, హరికృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప సార్ గారి ఆదేశాల మేరకు మరియు జేడి ఏ రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం యూపీఎస్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో అక్రమ మద్యం దాదాపు 143 అక్రమ మద్యం కేసులు నమోదు చేయడమైంది. వాటిలో అక్రమంగా సీజ్ చేసిన మద్యము 243 కేసుల్లోనూ 27,600 బాటిల్స్ను నశింపు చేయడం జరిగింది. చేసి దాంట్లో సుమారు 1200 లీటర్స్ ఉంది. దాని వాల్యూ 12.5 లక్ష వాల్యూ అవుతుంది. కనుక మీడియా మిత్రులకి తెలియజేసేది ఏంటంటే ఏదైనా మీ దగ్గర గుట్కా కానీ మట్కా కానీ ఈ విధంగా అక్రమ మద్యం రవాణా కానీ కాట్ సారా కానీ ఇట్లాంటి కాక్ ఫైట్స్ కానీ ఉన్నట్లయితే మాకు దృష్టికి తీసుకురండి. మేము వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, కేసులు కూడా నమోదు చేస్తాము. కనుక మీడియా మిత్రులు కూడా మీరు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. రైతులకు మేలు చేసే విధంగా డిప్లొమా ఇన్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ కోర్స్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడంతో రైతాంగానికి వ్యవసాయ శాఖలోనూ మెరుగైన ఫలితాలు అందుకోవచ్చని కాకినాడ జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు విజయ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేశీ పట్టభద్రులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎరువులు విత్తనాలు విక్రయాలు అనధికారిక వ్యక్తులు చేపట్టడం జరిగేదని ఇందులో ప్రైవేట్ డీలర్ లాభాపేక్షతో లాభాలు వచ్చే పురుగుల మందులు అమ్మేవారని దాని కారణంగా రైతు తీవ్రంగా నష్టపోవడం జరిగేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం అసిస్టెంట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, కాకినాడ ఏడీ పద్మశ్రీ, రిటైర్డ్ జేడీ సత్యనారాయణ పాల్గొన్నారు. దేశీ ప్రోగ్రాము సంబంధించి వ్యాలిడిటరీ ఫంక్షన్ జరిగింది. సుమారు 48 వారాల పాటు డీలర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రోగ్రాం ఇది. సో ప్రాముఖ్యంగా వ్యవసాయ శాఖ ఎంత మనము రైతులకి సూచనలు సలహాలు ఇస్తున్నప్పుడు కూడా చాలామంది రైతులు డీలర్స్ దగ్గరికి వెళ్ళి పురుగు మందు ఏం కొట్టాలి లేకపోతే ఎరువులు ఏం వేయాలి అనేటువంటి సలహాలు అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే ఈ విషయంగా మరి వాళ్ళ ఈ డీలర్స్లో కూడా ఒక అవగాహన రావాలి. వాళ్ళు కూడా ఏ పురుగు అంటే ఏంటి, తెగులు అంటే ఏంటి, ఏ పురుగుకి ఏ మందు కొట్టాలి, స్పెసిఫిక్ కెమికల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా తెలియచేస్తే, లేకపోతే అలాగనే అగ్రనామిక్ ప్రాక్టీసెస్ విషయంలో కానీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇస్తే వాళ్ళు కూడా రైతులకి సరైనటువంటి సలహాలు ఇచ్చి సరైన సమయంలో సరైనటువంటి ఎరువులు సరైనటువంటి పురుగు మందు ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం పురుగు మందులకు బదులు హెర్బిసైడ్ అంటే కలుపు మందు ఇవ్వటం వల్ల పంట మొత్తం నాశనం అయిపోవటం, సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి జరగకుండా ఉండాలి అని అంటే వాళ్ళలో కూడా ఒక అవగాహన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ దేశీ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది. ఇది కేవలం డీలర్స్కి మాత్రమే, పురుగులు ఎరువులు డీల్ చేసేటువంటి డీలర్స్కి మాత్రమే. సో వీళ్ళు ఒక 10,000 రూపాయలు ఫీజు కట్టి జాయిన్ అవుతారు. ఈ 48 వారాలు కూడా ప్రతి ఆదివారం పూట వీళ్ళకి ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ఫీల్డ్ విజిట్స్ కూడా జరుగుతాయి. సో మేనేజ్ అనేటువంటి ఒక సంస్థ హైదరాబాద్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. ఆ సంస్థ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గవర్నమెంట్ సర్టిఫికెటే వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీకాకుళం పలాస కాశీబుగ్గలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సిద్ధిరి అప్పలరాజు నేతృత్వంలో జరిగే ప్లీనరీ సమావేశాలకు ప్రతి వార్డుకు మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రారావు, వైస్ చైర్మన్ మేసాల సురేష్ బాబు, వైస్ చైర్మన్ బోరా బుజ్జి అధ్యక్షతన ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని పిలుపునిచ్చారు. 30వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశాలు రాష్ట్ర మంత్రి సిద్ధిరి అప్పలరాజు ఆఫీస్ దగ్గర జరుగుతున్నాయని తెలియజేశారు. వైసీపీ ముఖ్య నేతలు, వార్డు కౌన్సిలర్లు, కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. విజయవంతం చేయాలని అందరం కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి, అలాగే మహిళా సంఘాలని, వైసీపీ గతంలో పనిచేసిన నాయకుల్ని, కార్యకర్తల్ని, కౌన్సిల్ కోసం పనిచేసే నాయకుల్ని, కార్యకర్తల్ని, అలాగే ఎమ్మెల్యే గారి కోసం పనిచేసే వ్యక్తులందరినీ కూడా స్వయంగా ఇంటికెళ్ళి కలిసి క్లీనర్ని విజయవంతం చేయాలని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ఓకే, లేదమ్మా నీకు.
మిగతా వాళ్ళ కార్యకర్తలు మన కార్యకర్తలు అతను శంకరపడ చెప్తారు మెయిన్ ఒక పది ఇల్లు వార్డు పది ఇల్లు అని నేను వెళ్ళాలా నాతో పాటు ఫోన్ అన్నికి వెళ్ళి ఇన్వైట్ చేయడానికి వీడియో పెట్టాలా స్థాయిలో ప్లేనరీ మీటింగ్ మా తాతగారు గారి ఇంటి దగ్గరనే ఉదయం 9:30 నుంచి 10 మధ్యలో స్టార్ట్ అవుతుంది 12:30 యువ నాయకులు తిరుపతి రూరల్ మండల ఎంపీపీ చివరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డివారిపల్లె వద్ద ఉన్న షికారి కాలనీలోని పోతరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. 60 కుటుంబాల మహిళలకు చీరలతో పాటు బిర్యానీ అందజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాభిమానం పొందుతున్న మోహిత్ రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమేంద్ర కుమార్ రెడ్డి, పార్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, మస్తాన్ యుగంధర్ రెడ్డి, కోటాల ప్రసాద్, మేడసాని ప్రవీణ్, బుల్లెట్ బాలు, అగ్రహాల దేవారెడ్డి, ఔరంగజేబు ప్రకాష్, చంద్రమౌళి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన సెగలు. రాష్ట్ర మేకప్ వైద్య విభాగం అధ్యక్షులుగా డాక్టర్ పితాని అన్నవరం నియామకం. డైరెక్టర్ విష్ణుమోహన్ రెడ్డి ప్రవర్తనపై మహిళా వార్డు ఆవేదన. ఘనంగా తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ యువ నేత చివరెడ్డి మోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం ఐ శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.